అదల పోస్టులు తగ్గించాలి, కరెంటు బిల్లుల అదల పోస్టులు తగ్గించాలి, కరెంటు రీడింగ్ ఒకే డేట్ నా తీయాలి, కరెంటు రీడింగ్ ఒకే డేట్ నా తీయాలి, కరెంటు రీడింగ్ ఒకే డేట్ నా పెన్షన్ పార్టీ కొడూరు మండలం తరపున ట్రూ అప్ చార్జెస్ అనేది విద్యుత్ వినియోగదారులపై విధించిన బిల్లు గురించి నిరసన తెలియజేయడం జరిగింది. ట్రూ అప్ చార్జెస్ అనేది గత కాలం నుంచి జరిగినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పుడు వినియోగదారులకు విధించడం అనేది అంత సమ్మతం కాదు. ఎంతైతే లాస్ వచ్చిందో అది ప్రభుత్వం భరించి వినియోగదారులు ఎంతైతే వినియోగించుకున్నారో అంతే కరెంటు బిల్లు వసూలు చేసుకోవాలని ఇది మా సమస్యను ఇది అందరి సమస్య కాబట్టి ప్రజలందరికి సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులకు సమర్పించడం అయినది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. అదనపు భారాన్ని వేయడం వల్ల మా జనసేన పార్టీ తరపు నుంచి చేగల్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరూ తెలిసిన విషయమే. ఇలాంటి టైంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలి గాని అదనపు భారం వేసి వాళ్ళు మరింత బాధానికి గురి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విద్యుత్ అదనపు ఛార్జీలు తగ్గించి ప్రజలకు అండగా ఉండాలని మా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము ప్రజల కోసం జనసేన పార్టీ నుంచి రోడ్డెక్కి నిరసన చేసే విధానం ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే విద్యుత్ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు కలిపి అదనంగా వసూలు చేసేటువంటి విషయం ఒకటి. రెండోది మీటర్ రీడింగ్ అనేది ఒకే డేటును కాకుండా వివిధ డేటుల్లో తీయటం వల్ల వినియోగదారుడికి అదనపు భారం పడుతుంది అనేటువంటి విషయం మీద జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లాలో మరి జిల్లా అధ్యకులు మరి బండేటి రామ్ గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున 6 మండలాల్లో కూడా మరి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర మరి కరెంటు ఏఎల్ని కలిసి ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం అందరం కూడా వినతి పత్రంలో భాగంగా ఈ రోజున ఉదయం నుంచి అవినిగడ్డ, నాగాలంక, ఇప్పుడు ప్రస్తుతం కోడూరు సబ్స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. ఏదైతే ట్రూఅప్ ఉందో అంటే ఇది గతంలో 2014 నుంచి 2019 వరకు వాడినటువంటి విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించాల్సినటువంటి విధానాన్ని ఇవాళ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించుకోకుండా ఆ ప్రభుత్వ భారాన్ని ప్రజల మీద వేసి ప్రతి యూనిట్కి కూడా రూపాయి 27 పైసలు వసూలు చేయాలనేటువంటి ఆలోచనతో 8 నెలలు 3600 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద వినియోగదారుడి మీద ఈ విద్యుత్ బిల్లులు అదనంగా వేసి వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వచ్చింది. ఈ 8 నెలలతోనే కాదు దాదాపు 19,000 కోట్ల రూపాయలు వాళ్ళ అదనంగా మరి విద్యుత్ ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి బిల్లుల్ని దాదాపుగా 8 నెలల ప్రాతిపదికన దాదాపు 48 నెలల్లో మనం ఈ రకంగా అదనపు బిల్లులు చెల్లించుకుంటూనే వెళ్లాలి. కాబట్టి మరి ఇలాంటి భారం అనేది ప్రతి వినియోగదారుడికి కూడా కన్నీళ్లు తెప్పించేది, బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగు వర్గాలందరికీ కూడా ఇది భారమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే ఇవాళ 4వ తారీఖున తీయాల్సినటువంటి కరెంటు బిల్లుని 5వ తారీఖున తీసినట్లయితే ఇవాళ 4వ తారీఖున 299 యూనిట్లుంటే ఆసలాపికే పడిద్ది. కానీ రేపు తీసేటువంటి 301 యూనిట్ వస్తే గనక అదనంగా మళ్ళీ 3500లోకి వెళ్లిపోయి అదనంగా మళ్ళా ఆ యొక్క యూనిట్ ఛార్జీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా వినియోగదారు మీద మరి పెనుభారంగాను మరి మూలిగే నక్క మీద తాటిగా పడేటువంటి విధంగా ఈ యొక్క విద్యుత్ ఒక రీడింగ్ ఉంది. కాబట్టి మా జనసేన పార్టీ అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఏదైతే ఈ మన వినియోగదారు యొక్క నష్టాన్ని పోరాటం కోసం ఇది రాష్ట వ్యాప్త పిలుపు కాబట్టి తక్షణం రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించండి. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం, బస్ ఛార్జీలు పెంచాం, ఇంటి పని ఛార్జీలు పెంచాం అనేటువంటి మీ మాటలకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా విద్యుత్ ఛార్జీలు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం, ఇంటి పని ఛార్జీలు పెంచడం, ఈ రకంగా అదనపు ఛార్జీలు పెంచుకుని మరి ఉపయోగం లేనటువంటి పథకాలకి అనవసరంగా డబ్బులు తెచ్చిపెట్టి మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి వినియోగదారుడు ఉపయోగించే కరెంటు మీద అదనపు భారం వేయడం అనేది ఇది తప్పుడు నిర్ణయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోండి, ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల్ని కరెంటు బిల్లుల నుంచి మినహాయించండి, ఒకే డేట్ ను పెట్టుకుని రీడింగ్ చేయాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మరి ప్రభుత్వాన్ని, విద్యుత్ అధికారులను కూడా మేము మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.